नमस्ते अंडी ना पेर आथ्लेट निर्मल गौत शिरीशा गारी पैन निन्ना सीआईडी नोटिस अम्मवड़ी रद्दैंदी कोई संक्षेम पथकाल रद्दैनी आवड़ प्रचार अया प्रचार मेम चेयाल्सिन अवसर लेदु टीडीपी नायकुलु कार्यकर्तलु चेयाल्सिन अवसर लेदु प्रती ओक्क विषयं प्रजल्लोकी मी वालंटरीला तीसुकेल्तुन्नारु उदाहरण तीसुकोंडि 300 यूनिट्लु दाटिते अम्मवड़ी वर्तिंचदु इदेंटि करेंट बिल्लु एवड कालचुकोडु इवाळ प्रति ओक्क निरुपेदैना सरे रेंडु मूडु फ्यान्लु उंटायि 300 यूनिट्लु अलागा कालिपोद्दि एंडाकालं वस्ते अलांटप्पुडु 300 యూనిట్లు దాటకపోతే ఆళ్ళకి రాదు ఇక తీసేస్తావు నువ్వు అమ్మఒడి కాబట్టి రద్దైంది అని చెప్పారు దానికి నువ్వు కేసులు పెట్టడం సిఐడి విచారణ అదేదో పెద్ద దేశద్రోహం అయినట్టు సిఐడి విచారణ చేపడతావు మరి నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి అమ్మఒడి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి ఇస్తానని నువ్వు మాట తప్పి తర్వాత ఒకరికే అన్నావు అందుకు ప్రతి బిడ్డలని కన్న ప్రతి తల్లి కూడా నీ మీద కేసు పెట్టదా మా ఇంట్లో నలుగురు ఉన్నారు నలుగురు ఉంటే ఒకడికే ఇస్తాను అన్నాడు ముగ్గురికి ఇవ్వకుండా ఎగ్గొట్టాడు జగన్ మోహన్ రెడ్డి అని నీ మీద కేసు పెట్టాలా వద్దా ప్రతి తల్లి నీ మీద కేసు పెట్టాలి అలాగే కూలి పని చేసుకునే ప్రతి ఒక్కడు కూడా వాడికి ఇసుక అనేది అందుబాటులో లేకుండా కూలి పని అనేది అందుబాటులో లేకుండా చేసినందుకు తాపి పని చేసుకునే ప్రతి ఒక్కడు నీ మీద కేసు పెట్టాలి అలాగే ఉద్యోగస్తులకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వాళ్ళని ముప్పతిప్పల పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించినందుకు ప్రతి ఉద్యోగస్తుడు కూడా నీ మీద కేసు పెట్టాలి అలాగే మహిళలకు తమరు పాదయాత్రలో చెప్పారు అక్క చెల్లి మీరు మధ్యపానం వల్ల మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారో నేను చూశాను దశలవారీగా మధ్యపాన నిషేధం చేస్తానని చెప్పి తమరు గతంలో కౌగులించుకొని ముద్దులు పెట్టి మరి తమరు చెప్పడం జరిగింది ఆ మాటలు పక్క మర్చిపోయి మాట తప్పి తమరు మద్యం మాల్స్ అలాగే పిచ్చి మద్యాన్ని మీ జే బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల మీద మీ ధనార్జన కోసం మీ ఆశ కోసం ఆ కల్తీ మధ్యని ప్రజల మీదకి యదేచ్ఛగా వదిలేసినందుకు ప్రతి మహిళ తాగుబోతు బర్తున్న ప్రతి మహిళ మీద కూడా నీ మీద కేసు పెట్టాలి కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు చేసిన దౌర్భాగ్యమైన పరిపాలనలో ఇంకా చాలా చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి అంత సమయం లేదు కాబట్టి కొద్దిగానే సమయం కాబట్టి మాకుండేది నాకు తెలిసిన కొన్ని మాత్రమే వివరించాను ఇలాంటి వాటి మీద చాలా మంది రాష్ట్రంలో లక్షల మంది కేసులు పెట్టాలి నీ మీద కాబట్టి తెలుగుదేశం నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టి నీ రాక్షసానందాన్ని చూపించడం కాకుండా పరిపాలన ఎలా చేయాలి ప్రజలకి నిత్యావసరాలు అందుబాటులో లేవు అలాగే ప్రజలకి ఎలా చెరువులో మనం కార్యక్రమాలు చేయాలని దాని మీద మీరు దృష్టి పెడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మీ అసలేట్ నిర్మల.